పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన వీర మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాన్ని వీర మహిళలు విమర్శించారు. దీంతో వీర మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించారు. సెక్షన్ 341, 307, 357, 510 కింద కేసు నమోదు చేశారు. వీర మహిళలు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. జనసేన వీర మహిళలకు రిమాండ్ న్యాయమూర్తి తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ప్రెస్ మీట్ పెడితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఉందో ప్రతిపక్షాలకు కూడా అదే విధంగా ఉంది. మరి ఎందుకు భయము? ఈరోజు మహిళలకు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది 100% తప్పు. దాని తప్పు చూపించడానికే మేము ఈరోజు మహిళలు అందరం ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడికి నిజంగా ఇంతవరకు ఎప్పుడూ లోపలికి రాని పోలీసులు అడుగుపెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే నిజంగా. కానీ అటువంటి బెదిరి ఊకదంపుడులకు మేము ఎవరు భయపడే వాళ్ళం లేదు. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మా భుజాల మీద ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇలాంటి ఇలాంటి పిచ్చ పిచ్చ పోస్టులకు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లకు కానీ భయపడేది లేదు. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా లీగల్ టీంకి ముఖ్యంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత టైం అయినా కూడా అలాగే తెలుగుదేశం పార్టీ లీగల్ టీం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు మా పక్షాన నిలబడి న్యాయం పక్షాన న్యాయం గెలిచింది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నిలబడినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఏ విధంగా బయటికి వచ్చామో 2024లో జనసేన జెండా ఎగరేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఒక ఈ తిరుపతి శాసనసభ్యులకి ఆయన వారసుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జాకీలందరికీ కూడా ఒక చెంపబెట్టేది. ఏదో కేసులు పెట్టేస్తే భయపెట్టేస్తే ఒకరు తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కేసులు పెట్టి బయట రానికొని చేద్దామని ఆలోచనలు ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ పరిధి పోలీస్ స్టేషన్ దాకే ఇక న్యాయస్థానం ఒకటి ఉంది. ఇక్కడ ఒక సుప్రీం ఉంటారు, ఇక్కడ జడ్జి ఉంటారు. మీ ఆటలు ఆడవరకు ఆడగలుగుతారు, కోర్టులు ఆడలేరు. ఇక న్యాయస్థానం ఈరోజు గెలిచింది, న్యాయస్థానం మీద నమ్మకాలు వచ్చాయి ప్రజలకి. అనవసరంగా ప్రెస్ మీట్కి 307 కేసు సంబంధం సార్, అసలు ఏం మన ఏ దేశంలో ఉన్నాం? బీహార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా బెటరు, ఒక స్పాట్లో కలిసేస్తారంట. ఇలా చేయరు, ఇలా కేసులు పెట్టరు. కాబట్టి ఈరోజు తెలుసుకోండి, ప్రభుత్వం ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రజలు నిజమైన 307 కేసులు మీ మీద పెట్టాల్సి వస్తుంది రేపు రాబోయే రోజులు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్లో అర్ధరాత్రి ఈ విధంగా కూని చేయాలని ఈ అధికార పార్టీ నాయకులైన తొత్తులైనటువంటి ఈ పోలీసు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దానికి ఉదాహరణే ఇప్పుడు జరిగిన సంఘటన. ఈ జరిగిన విషయాలన్నీ మెజిస్ట్రేట్ గారు జడ్జి గారికి మేము విన్నవించుకున్నాం, మా ఆర్గ్యుమెంట్స్ రూపంలో తెలిపాం. వారు మాది న్యాయంగా జరిగింది, వీళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేసినారని నమ్మారు. అందుకనే ఇప్పుడు ఈ రిమాండ్ని రిజెక్ట్ చేసి వాళ్ళని ఇంటికి పంపించారు. 41 నోటీసులు తీసుకొని ఈ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దయచేసి మారండి. పోలీస్ వ్యవస్థ ప్రత్యేకించి దయచేసి మీరు కూడా మనుషులే. రేపు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ ఉంటుంది. ఏ పార్టీ ఈరోజు మీకు ఆ పార్టీ చెప్పినట్టు మీరు ఆడితే రేపు భవిష్యత్తు కూడా మీరు వ్యవస్థలో భాగం, మీరు ఉద్యోగాలు చేయాలి, మీరు పర్మనెంట్ ఈ వ్యవస్థలో. ఈ వ్యవస్థలో తప్పు చేసిన వాళ్ళని క్షమించకుండా వాళ్ళకి శిక్షించాల్సిన శిక్షలు పడే విధంగా చూడాల్సిన మీరే తప్పు చేస్తున్నారు. ఏపీపీ